ఓపిక తో గవర్నమెంట్ ప్లేయర్ గారు వాళ్ళ టీం ఐదుగురు అసిస్టెంట్ ప్లేయర్స్ హుసేన్ మొత్తం విషయాన్ని ఒక సుదీర్ఘంగా గంట సేపు విన్నందుకు వారికి నా హృదయపూర్వక వందన అసలు జరుగుతుంది ఏంటి కోర్టులో ముందు వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది వ్యతిరేకంగా ఉంది జడ్జి గారు కూడా విన్న తర్వాత నేను ఇప్పుడు మరలా బిల్లు ఫైల్ చేస్తున్నాను ఈ రోజే వీలైతే రేపు లంచ్ మోషన్కి రావడం కొరకు బుధవారానికి పోస్ట్ పోన్ చేయమని అడిగారు గవర్నమెంట్ ప్లేయర్ మేము ఒప్పుకున్నాం దానికి కారణం ఏంటంటే ఇంకా కొంత ప్రాపర్ ఫైలింగ్ జరగలేదు కొన్ని ఫ్యామిలీలు 40 ఫ్యామిలీలే రిప్రజెంట్ అయ్యాయి అందుకని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తరపుని నేనే పార్టీ ఇన్ పర్సన్ ఫైల్ చేసి ఇక్కడ 450 కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని జడ్జి గారికి లాయర్ మన గవర్నమెంట్ ప్లేయర్లకు ఇప్పటి వరకు ఏ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరలా ఆఫీషియల్ గా వీలైతే రేపు ఎలక్షన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకటి ఇది ఒక డ్రాఫ్ట్ కాదు ఇది రియల్ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి రెండు పోలీసులు కలెక్టర్ గారు రైతుల్ని రమ్మని పిలిచారు కలెక్టర్ గారు మరలా పోలీసుల్ని పిలిపించి ఎందుకు రైతుల మీద దాడి చేయించారు అని జడ్జి గారిని అడిగాను నేను గవర్నమెంట్ ప్లేయర్స్ ని అడిగాను ఇది అవినీత కాదా కలెక్టర్ గారు కలమని రైతులు పిలిచారు రైతులు 450 కుటుంబాలు వచ్చారు వచ్చిన తర్వాత వారి మీద అదే టైంలో పోలీసుల్ని పిలిపించి వందల మందిని దాడి ఎందుకు చేయించారు దీనికి కలెక్టర్ బాధ్యుడు నోటీసులు ఇమ్మని చెప్పాను కలెక్టర్ని ఇన్ పర్సన్ పిలిపించమని చెప్పాను లేదంటే సుప్రీం కోర్టు వరకు వెళ్తానని చెప్పాను ఎందుకు ఇలాగ గానిది కంటిన్యూ అయితే ఈ కేసీఆర్ గవర్నమెంట్ లో ఈ మోదీ గవర్నమెంట్ లో ఇంకా వందల వేల మంది రాములు వలె రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు ఆపే బాధ్యత మనందరికి ఉంది ముఖ్యంగా నా హృదయపూర్వక వందనాలు కంటల మీడియా మిత్రులు ఎండలో ఇక్కడ వెయిట్ చేశారు ఈ సత్యాన్ని ప్రజలకు మనం చూపించాలి అందుకనే ఇలాగ టిఆర్ఎస్ గవర్నమెంట్ లో రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ పేరుతో దేశాన్ని దోచుకోవడానికి కేసీఆర్ ఇప్పుడు చేస్తున్న అవినీతి పాలన బీజేపీ మోదీ గారు రైతులకు ఎంత అన్యాయం చేస్తారో లక్షల మంది రైతుల ప్రొటెస్ట్లు మనం చూసాం నేను రంగంలో దిగాను 450 రైతుల నాయకులైన రాకేష్ టికెట్ గారు జాయిన్ అయ్యారు రైతుల యొక్క ఫార్మర్ రూపాల గారు వచ్చి మూడు బిల్లుల్ని సవరించుకున్నారు మాకు 1 ఇయర్ పట్టింది ఇంకా తెలంగాణలో 6 నెలలు మాత్రమే ఉంది ఎలక్షన్ రైతులారా నిరుద్యోగులారా కార్మికులారా బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీస్ లారా మోసపోకండి ఈ బీజేపీ కేసీఆర్ కలిపి చేసిన కుట్ర గమనించండి బీజేపీ బి పార్టీ టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ పార్టీ గమనించండి మోసపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్